అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు ఉండాలంటారా, ఉంటే లాభం అంటారా, నష్టం అంటారా? నా వరకైతే పొత్తు వల్ల లాభం ఉండదని నేను అనుకుంటున్నాను. మీరు పార్లమెంట్కి పోటీ చేస్తారు? పార్లమెంట్ పోటీ చేసేది పార్టీ నిర్ణయిస్తుంది, నేను పార్టీ మీకు మిమ్మల్ని పార్లమెంట్ బరిలో మీరు కానీ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడలేదు, ఆ యొక్క చర్చ ఇక్కడ రాలేదు. మీరు ఇప్పుడు ఈ పార్లమెంట్ పర్సనల్ గా ఇంకా దాని విషయాలు ఎలాంటి ఆలోచన చేయలేదు. అంటే ఏఐసిసి తీసుకుందా మేడం నిర్ణయం పొత్తుల విషయంలో? మీరు ఎట్లా కరెక్ట్ గా రేపు నేషనల్ ఈక్వేషన్స్ లో కూడా కాంగ్రెస్ చంద్రబాబు కలిసి దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వ్యతిరేకంగా? ఇప్పుడు అంటే దేశంగా జాతీయ స్థాయిలో పొత్తులు వేరు, రాష్ట్ర స్థాయిలో పొత్తులు వేరు. అనేక రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో పొత్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ రాష్ట్ర స్థాయిలో పొత్తులు చేసుకుని పోటీ జరగడం లేదు. అక్కడక్కడ ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కొన్ని చోట్ల పొత్తులు ఉన్నాయి, కొన్ని చోట్ల పొత్తులు లేవు. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, ఈరోజు ఏఐసిసి నిర్ణయమా రాష్ట్ర స్థాయి నిర్ణయమే కాదు. పొత్తులు మన పొత్తులు పెట్టుకున్నారు, పొత్తులతో ఎన్నికలకు పోయినాం. సో ఈరోజు ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన ఈరోజు అనేక కారణాలు ఉన్నాయి. కేవలం పొత్తుల వల్లనేనో లేకుంటే ఇంకోటనో కాదు, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వకూడదు. ఎందుకంటే అనేకమైనటువంటి సర్వేస్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుందనేటటువంటి సందర్భంలో, అనేక సర్వేస్ తెలిపినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు టార్గెట్ చేసుకుని వాళ్ళు చేసుకున్నటువంటి సర్వేలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే విజయం సాధిస్తుందో దాన్ని టార్గెట్ చేసుకుని వాటిని ఏ విధంగా ఓడించాలి ఒక ప్రణాళికాబద్ధంగానే ఈవీఎంలా లేదా ఇంకోట అనేక కారణాలతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కారణం అనేక కారణాలు ఉన్నాయి. వాళ్ళు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన